ఎంన్యూస్కి స్వాగతం. వైసీపీ ప్రభుత్వంలో అల్లకల్లోలంగా దౌర్భాగ్య స్థితిలోకి మారిన ఈ రాష్ట్రాన్ని తిరిగి మంచుగా చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి జన సైనికుడు పనిచేయాలని జనసేన పార్టీ పీఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ పిలుపునిచ్చారు. పిఠాపురం మండలం కందరాడలో డాక్టర్ పిల్ల శ్రీధర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ పిల్ల శ్రీధర్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ కు హాని తలపెడితే తాము చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రను విజయవంతం చేసిన జన సైనికులకు, వీర మహిళలకు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో వెన్నపు చక్రధర్, గరగ సత్యానందరావు, ఎంపీటీసీ పిల్ల సునీత, బొజ్జ గోపికృష్ణ, మచ్చ శ్రీనివాస్, జీలకర్ర సత్యబాబు, ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ, వీరమారెడ్డి అమర్, పల్నాటి మధుబాబు, వంక కొండబాబు, గేదెల వెంకట్రావు, కొత్తపల్లి రాజు, పలివెల నాని, పెనుబోతుల వీరబాబు, అరిపి శ్రీను, అరిపి వెంకటేష్, బాబులు, దిబ్బిడి కృష్ణ, మోటూరి మహేష్, ఉలవల శ్రీను, మచ్చ రాజుబాబు, బండి వాసుబాబు, బెజువాడ చంద్రరావు, ముప్పిడి నారాయణ రెడ్డి, కూరాడ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. 14వ తారీఖు నుంచి మొదలైన వారాహయాత్ర కత్తిపూడిలో విజయం సాధించి, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో 16వ తారీఖున ఉప్పాడు బస్టాండ్లో జనం ప్రభంజనంతో అద్భుత విజయాన్ని సాధించింది. దీనికి సహకరించిన, భారీగా తరలివచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి, దీనికి సహకరించిన పిఠాపురం నియోజకవర్గ నాయకులకి, జనసేనకి అత్యంత బలమైన నా జన సైనికులకి, వీర మహిళలకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా మాకు సహకరించిన మీడియా మిత్రులకి, పోలీసు వ్యవస్థకి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి, ఎస్ఐ గారికి, ప్రతి పోలీసు ఉద్యోగికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నిన్న కళ్యాణ్ గారు చెప్పారు, ఆయనకి కొంచెం ప్రాణహాని ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ చెప్పిందని. ఈ సందర్భంగా నేను ఎవరైతే దీనికి తలపెట్టిన వారు ఉన్నారో చెప్పేది ఏంటంటే, ఇటువంటి ఆలోచన ఉంటే మీరు మానుకోండి. జన సైనికులు ముసుగులో వచ్చి మీరు ఎటువంటి అవాంఛనీయ సంఘటనకైనా సరే మీరు పాల్పడితే రాష్ట్రం అల్లకల్లోలు అవడానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అవసరమైతే మా పిఠాపురం నియోజకవర్గం జన సైనికులందరూ కూడా ఒక రక్షణ గోడ కింద వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కాసుకుంటామని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఎన్ని ఎంత ఇబ్బంది అయినా ఆయన ఒప్పుకుంటారు, కానీ ఆయన ఒంటి మీద వాలంటీర్గా ఎవరైనా గీత పెట్టడానికి ప్రయత్నించినా కూడా మేము సహించేది లేదని చెప్తున్నాము. ఆయన ఒంటి మీద పక్కన పెట్టండి, ఆయన కారు మీద కూడా గీత పడితే మేము ఒప్పుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా నిన్న ఆయన అన్నారు, మన సభలో ఆయన చెప్పారు, పిఠాపురంలో అవసరమైతే కార్యాలయం కూడా పెడతానన్నారు. అది చాలా శుభతరం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మొదటి నుంచి మా ఆకాంక్ష. అది నెరవేరితే మేము రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాము. ఏదేమైనా సరే ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి, దాదాపు 100,000 ఓట్ల పైన మెజార్టీతో మేము గెలిపించుకోవడానికి ప్రతి జన సైనికుడు, వీర మహిళలు, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న సందర్భం ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మేము ఎప్పుడు కూడా అండదండగా ఉంటాం, ఎందుకంటే రాష్ట్రానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావాలి. రాష్ట్రం ఈరోజు అల్లకల్లోలంగా చాలా దౌర్భాగ్య స్థితికి వెళ్ళిన పరిస్థితి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అవసరం. ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది, ముఖ్యమంత్రి పీఠానికి పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉంది, కానీ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పీఠం అవసరం లేదు. కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ, జై హింద్, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు నేరుగా అమిత్ షా గారితో, మోడీ గారితో నేరుగా వారు టచ్లో ఉంటారు. అలాంటి వారు ఇక్కడ పిఠాపురం నుంచి కానీ పోటీ చేసినట్టయితే వారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి పిఠాపురం నియోజకవర్గం ఒక ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అయితే అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఊహించుకోండి. అదేవిధంగా పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా వెళ్ళి పనులు పూర్తి చేసుకునేటువంటి ఒక మహద్భాగ్యం కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా వారి పిఠాపురం నుంచే పోటీ చేయాలి. అదేవిధంగా రాబోయే 10 నెలలు ఎలక్షన్ వచ్చే వరకు కూడా జనసేన నాయకులు కానీ, వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా పార్టీ పెరుగుదలకు కృషి చేసి తప్పనిసరిగా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. మనం ముందు పార్టీని ఎవరికి తీసుకెళ్లాలంటే ప్రజలకు ముందు మనం మనవంతుగా ఏం చేస్తున్నాం అనేది కూడా ఆయన పెట్టుకుని ఇంతవరకు కూడా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది.
మిగిలిన వారిని పక్కన పెడితే డాక్టర్ గారు ఎప్పుడూ కోరుకునేది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచే పోటీ చేయాలని ఉద్దేశంతో ఈ రోజుకి ఉన్నారు కాబట్టి ఆయన మనసులోని మాట ఆయన కూడా మరి ఏ విధంగా ఆలోచించుకున్నారో తెలియదు కానీ పిఠాపురానికి కార్యాలయం పెడతాననే మాట అనేసరికి పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే పోటీ చేస్తారనే దానికి వచ్చారండి అదీ మా డాక్టర్ గారికే కాదు మా డాక్టర్ గారి తరపున మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉందండి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసినట్లయితే ఈ నాయకులే కాదు జన సైనికులే కాదు వీరమహిళలే కాదు అత్యంత మెజారిటీ డాక్టర్ గారు చెప్పినట్టుగా లక్ష ఓట్లు కాదండి మిగిలిన వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోవడం జరుగుతుంది ఆ విధంగా మేమంతా కృషి చేస్తామండి మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।